హైదరాబాదీ మర్గ్ తయారు చేసి చూపిస్తానండి. హైదరాబాదీ మర్గ్కి కావలసిన పదార్థాలు చూద్దాం. మటన్ పావు కేజీ, బిర్యానీ ఆకు 2, హోల్ గరం మసాలా కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పుదీనా తరిగింది పావు కప్పు, కొత్తిమీర తరిగింది పావు కప్పు, మిరియాలు అర స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ అరకప్పు. హైదరాబాద్ మర్గ్కి కావాల్సిన పదార్థాలు చూసేశారు కదా, సో కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా షెఫ్ గారు? స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. సో నాన్ వెజ్లో ఎక్కువగా ఇష్టపడి తినేది మటన్, చాలా మంది ఫేవరెట్ అనమాట. సో ఇది వచ్చి ఏంటంటే మనకి సూప్ టెక్స్చర్ అంటే కొంచెం లిక్విడ్లా ఉంటుంది, అలాగే యాజ్ వెల్ మనం మటన్ తినడానికి కూడా దాంట్లో ఉంటుంది అనమాట. సో నార్మల్గా మనం ఏదైనా సూప్ చేసినప్పుడు చాలా అంటే బోన్స్తో చేస్తుంటాం, స్పెషల్లీ హైదరాబాద్ మర్గ్లో ఏంటంటే సూప్ టెక్స్చర్ ఉన్నప్పటికీ దానిలో మటన్ పీసెస్ కూడా ఉండాలి. సో ఇప్పుడు చాలా మంది డైట్ చేస్తున్నారు, హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి సూప్స్ ఎక్కువ తీసుకున్నారు. మీల్ రీప్లేస్మెంట్ సూప్ అనొచ్చా ఇది? ఇది మీల్ రీప్లేస్మెంట్ అనొచ్చు, లేదంటే అపటైజర్, ఐ మీన్ మనకి మెయిన్ కోర్స్ అంటే ముందు తీసుకోవడానికి కూడా మంచి అపటైజర్లో కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్. పాన్ వేడెక్కుతుంది కదా, మనం దీంట్లో ముందుగా నూనె వేసుకుందాం. నూనె కొంచెం తక్కువగానే క్వాంటిటీ పడుతుంది. సో మరి సూప్ అంటే మనకు ఆ థిక్ టెక్స్చర్ వస్తుంది బయట తీసుకుంటే, ఇంట్లో మాత్రం అది రాదు. సో కొంతమంది కార్న్ ఫ్లోర్ అలా యూస్ చేస్తుంటారు, మనకి ఎలా వస్తుంది టెక్స్చర్? దీంట్లో ఏంటంటే మనకి కార్న్ ఫ్లోర్ యూస్ చేయము. దీంట్లో స్పెషల్ ఏంటంటే జీడిపప్పు బాదం పప్పు ఈ రెండింటిని పేస్ట్ చేస్తాం అనమాట. ముందుగా కొద్దిసేపు నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా ఇలా రుబ్బు పెట్టుకోవాలి. సో దీంతో ఏంటంటే ఆ థిక్ టెక్స్చర్ అలాగే మంచి రిచ్నెస్ కూడా మనకి దీనిలో వస్తుంది. ఈ మర్గ్కి స్పెషల్లీ దీంట్లో మనం హోల్ గరం మసాలా వేసుకుంటాం. ముందుగా హోల్ గరం మసాలా వేసా, ఈ హోల్ గరం మసాలాతో పాటు బిర్యానీ ఆకును కూడా వేస్తున్నాను. అలాగే దీంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మనం వేసేయాలి. సో వీటన్నిటిని మనం పేస్ట్ చేస్తామా లేకపోతే ఇలాగే ఉంటుందా? లేదు, ఇది ఇలాగే ఉంటుంది. సో కంప్లీట్ గా ఉడుకుతుంది, సాలిడ్ అండ్ లిక్విడ్ లాగా కలిపి ఉంటుంది అన్నమాట, కాంబినేషన్ లో వస్తుంది. సూపర్. సో ఎప్పుడు రొటీన్ సూప్స్ ఏ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా లిక్విడ్ అండ్ సాలిడ్, సెమీ సాలిడ్ టైప్ లో చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ అండి. సో ఈ ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకున్నాం కదండి, ఈ హోల్ గరం మసాలాతో పాటు లైట్ గా సాఫ్ట్ గా అయ్యాయి. సో ఇప్పుడు దీంట్లో మనం ఈ మర్గ్ కోసం స్పైసీనెస్ కోసమని ఏం చేస్తామంటే దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసుకుంటాం. సో షెఫ్, యూజువల్గా సూప్స్ అనేవి కొంచెం స్పైసీగా చేసుకుంటే బెటర్ లేకపోతే కొంచెం బ్లాంట్గా చేసుకుంటే బెటర్? అది డిపెండ్స్ అపాన్ ద టేస్ట్ అండి. అంటే ఎవరికి, కొంతమందికి సూప్స్ అనేసరికి కొంచెం మిరియాల ఘాట్ అనేది తగిలితే చాలా మంచి బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది సిగ్గా ఉన్నప్పుడే సూప్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో టేస్ట్ బర్డ్స్ కోసం కూడా కొంచెం స్పైసీగా కానీ మీరు అన్నట్టు ఘాటుగా ఉంటే బెటర్. అవునండి. సో దీంట్లో మనం పచ్చిమిరపకాయలు వేసాం, అయినప్పటికీ మిరియాలను కూడా మనం దీంట్లో వేస్తాం. సో డైరెక్ట్గా ఇలానే మిరియాలు కూడా వేసేయాలి. సో మిరియాలు కూడా వేసా. సో వీటిని ఒకసారి మంచిగా కలుపుకుందాం. సో చక్కగా ఎవరైనా రికవర్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా సూప్. సో ఇదేంటంటే స్పెషల్లీ మనకి ఈ డిష్ వచ్చి ఈ హైదరాబాదీ మర్గ్ అనేది చాలా స్లో కుకింగ్ ప్రాసెస్ అండి. చాలామంది ఏం చేస్తుంటారు, దీన్ని కుక్కర్లో కూడా కుక్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తుంటారు. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మనం నెమ్మదిగా కుక్ చేస్తేనే ఇది మంచి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఈ స్టేజ్లో మనం మటన్ పీసెస్ని వేసేస్తాం. విత్ బోన్ మటనే ఉండాలి, కంప్లీట్గా బోన్లెస్ మటన్ కాకుండా కొద్దిగా బోన్ అలాగే బోన్లెస్ రెండు మిక్స్ అయి ఉంటే బాగుంటుంది. సో ఈ మటన్ పీసెస్ దీంట్లో వేసుకున్నాం. సో కొంచెం ఆ మటన్ కాబట్టి స్లో ప్రాసెస్ ఉంటుంది కుకింగ్ టైం మాత్రం. అదేనండి, ఏదంటే మనకి మనం కంప్లీట్గా ఈ మరగ్ కంప్లీట్గా కుక్ అవ్వడానికి మనకి 45 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక గంట టైం అయితే కంప్లీట్గా పడుతుందండి. సో ఇప్పుడు మనం మటన్ పీసెస్ వేసాం, అలాగే దీంట్లో మనకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటాం. సో ఉప్పు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఆ పేస్ట్ అయితే మనం లాస్ట్లో వేస్తాము. మటన్ ముందుగా మనకు ఉడకాలండి. సో మటన్ ఉడకడానికి మనకి ఏదైతే టైం పడుతుంది కాబట్టి దీన్ని స్లో ఫ్లేమ్ పెట్టి మనం మటన్ బాగా సాఫ్ట్గా ఉడికేలా ఉడికించుకుందాం. సో కొద్దిగా మూత పెట్టేద్దాము, కొద్దిగా నీళ్ళు వేసి మూత పెడతాం. ఓకే, సో నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని మూత పెడదామండి, కాసేపు మటన్ ఉడకనిద్దాం. కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, సో షెఫ్ని అడుగుదాం. షెఫ్ మరి చూద్దామండి. సో ఇంకా మనకి మటన్ ఉడకాలండి. సో ఇది టైం పడుతుంది ఉడకడానికి. సో ఈలోగా మనం మిగిలిన ఇంగ్రీడియన్స్ వేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం ఈ మరగ్ కోసం ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడం కోసమని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం వేస్తున్నాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మంచిగా
కలుపుకుందాం. సో మామూలుగా మనం ఆనియన్స్ లోకే వేస్తుంటాము. ఇప్పుడు కొంచెం ఇది ఉడికిన తర్వాత వేస్తున్నాం. మటన్ ఆల్మోస్ట్ సాఫ్ట్ డన్ అయింది. అలాగే మనం ముందుగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పు బాదం పప్పు ఈ రెండింటిని నానబెట్టి. సో ఈ జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో మెయిన్ టేస్ట్ దీనివల్ల ఎక్కువగా రిచ్నెస్ అనేది తెలుస్తుంది, దీని నుంచి వస్తుంది. సో ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. సో దీనిలో ఏంటంటే స్పెషల్లీ మనకి రెగ్యులర్గా ఉండే పసుపు కారం ఏ ఉండవు. సో ఇది మనకి మరగ్ అనేది కంప్లీట్గా క్రీమీ టెక్స్చర్లోనే వస్తుంది. ఓన్లీ మనకు ఆ మటన్ ఫ్లేవర్ తెలియడానికి మనం అవేమి ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేయాలి, ఎక్స్ట్రా యాడ్ ఉంటుందండి దీంట్లో. సో ఇది క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది. అలాగే దీంట్లో మనం కొద్దిగా పుదీనాతో పాటు కొద్దిగా కొత్తిమీర వీటిని చల్లుకొని మనకి మర్గికి సరిపడిన నీళ్ళు కూడా వేసుకోవాలి సూపి టెక్స్చర్ కోసమని. నీళ్ళు వేసా, చెలక వాటర్ కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కుకింగ్ అనేది మటన్ బాగా కుక్ అవుతుంది. ఇది మనకి కంప్లీట్గా మనం స్లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ మనం కుక్ చేసుకోవాలి మటన్ సాఫ్ట్గా వచ్చేంత వరకు. ఓకే, సో అప్పుడే మనకి మంచి డెలీషియస్ అయిన హైదరాబాది మర్గ్ అనేది రెడీ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం. సో దీన్ని మనం మూత పెట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక 40 నిమిషాల పాటు మనం దీన్ని ఉడకేద్దామండి. సో అప్పుడే మనకి మంచి టెక్స్చర్ అనేది అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుంది. సో సూపర్గా సూప్ రెడీ అవ్వాలంటే కొంత టైం పడుతుంది, వెయిట్ చేయండి. కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, సో షెఫ్ని అడుగుదాం, చూద్దామండి మూత తీద్దాం. మనకి సూప్ ఈ మర్గ్ అనేది కంప్లీట్గా మంచిగా అసలు అరోమా ఎంత బాగుందండి, మటన్ కుక్ అయ్యి మంచిగా ఉడికిందండి. సో టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది మర్గ్ కోసం. సో ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో మటన్ పీసెస్తో పాటు మంచి ఈ మటన్ తాలూకా ఫ్లేవర్ఫుల్ లిక్విడ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుందండి తినడానికి. టేస్టీ ప్లస్ చాలా హెల్దీ కూడా యాక్చువల్గా ఈ రెసిపీ. చాలా తక్కువ స్పైసెస్ వేసాం దీంట్లో, అలాగే మంచి ఫ్లేవర్ఫుల్గా వచ్చింది. వేసిన కూడా మిరియాలు ఆ ఫ్లేవర్ అనేది ఘాటు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, కొత్తిమీర స్ప్రిగ్ పెట్టుకుందాం గార్నిష్గా. సో ఎంతో ఫ్లేవర్ఫుల్గా రెడీ అయిందండి ఈ హైదరాబాదీ మర్గ్. ప్లీజ్ ఎంజాయ్. థ్యాంక్ యూ అండి. వావ్, సో అరోమా అయితే ఫెంటాస్టిక్గా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా అద్భుతంగా ఉంది, ఎస్పెషల్లీ ఆ సూప్ ఏదైతే ఉందో లిక్విడ్ ఫామ్లో, ఆ పేస్ట్ బాదం అండ్ జీడిపప్పు అయితే రిచ్నెస్ని ఇచ్చింది. అండ్ కొంచెం మిరియాలు వేసాం కదా, ఆ ఘాటు అనేది బాగా తెలుస్తుంది. ఓవరాల్గా టేస్టీగా కొంచెం డిఫరెంట్ టెక్స్చర్, అన్ని ఫ్లేవర్స్ కలుస్తున్నాయి, అన్ని టేస్ట్లు కలుస్తున్నాయి అన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. హైదరాబాదీ మర్గ్ కావలసిన పదార్థాలు: మటన్ 1/2 కేజీ, బిర్యానీ ఆకులు 2, హోల్ గరం మసాలా కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, మిరియాలు 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ 1/2 కప్పు. హైదరాబాదీ మర్గ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మిరియాలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత మటన్ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు బాదం పప్పు పేస్ట్, పుదీనా, కొత్తిమీర సరిపడా నీళ్లు పోసి కలిపి లో ఫ్లేమ్లో మటన్ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హైదరాబాద్ స్పెషల్ గుమగుమలాడే హైదరాబాదీ మర్గ్ రెడీ.